గారిని పరామర్శించి రావడం జరిగింది. బట్ నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. బట్ ఒక ప్రతిపక్ష నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వారికి లక్కీగా ప్రాణప్రాయం అనేది లేకుండా దేవుడి దయ వల్ల అతను సేవ్ కావడం, కాబట్టి వారిని పరామర్శించడానికి రావడం జరిగింది. నేను వారితో మాట్లాడటం జరిగింది, జరిగినటువంటి సంఘటన కూడా ఏ విధంగా జరిగిందని. బట్ ఏదేమైనప్పటికీ అతనికి ఇబ్బంది ఏం లేదు. సిగ్గు శరం ఉండాలి, ఏదన్నా సందర్భం మాట్లాడడానికి సిగ్గు శరం ఏమన్నా ఉండాలో మాట్లాడడానికి బాధ్యత గల వ్యక్తి. జరిగిన సంఘటన ఏంది? ఒక అపోజిషన్ లీడర్ మీద దాడి జరిగితే జరిగిన పరిణామాలలో గవర్నమెంట్ సిగ్గుపడాలి. ఎట్లా జరిగిందనేటువంటి ఎంక్వైరీ జరిగి మరి ఎవరైతే ఈ సంఘటన చేసినారో వాళ్ళ మీద కఠినంగా వెళ్ళవలసింది పోయి మరి ఇతరుల మీద ఎలిగేషన్ పెట్టి ఇది సందర్భమా? బాధ్యత లేవు. సందర్భాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తే నమ్మేస్తారు అనుకుంటారా? ఏంది బాధ్యత లేకుండా? నిన్న జరిగింది మీరు టీవీలో కానీ లేకపోతే ప్రత్యక్షంగా అక్కడ జరిగిన సంఘటనలు, ఒకవేళ ఎయిర్పోర్ట్ అథారిటీ బాధ్యత అయితే వాళ్ళని బాధ్యత చేయి. అంతేగాని దీన్ని తీసుకొచ్చి నీ రాజకీయ పబ్బం కోసం ఇప్పటి వరకు చేసింది చాలు. రంగులు మార్చే రాజకీయ నాయకునివి మాట్లాడితే అసలు దీనికి తితిల్లి తుఫాన్కు సంబంధించి అతని మీద జరిగిన దాడికి ఏమో సంబంధం అండి? ఇప్పుడు ఎవరి మీద నన్న కానీ ఏదన్నా సంఘటన జరిగినప్పుడు మన బాధ్యత, డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఆషామాషి వ్యక్తి కాదు కదా. నీ ప్రభుత్వం బాధ్యత కాదు. నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే తర్వాత 4-5 రోజుల తర్వాత చేసుకో. ఏందండి అది? ఒక పెద్ద డ్రామా అండి. ఆ డ్రామా కంపెనీ 4 నెలల నుంచే వాళ్ళు నడిపిస్తున్నారు. ఆ డ్రామాలో భాగమే ఇది. ఇది ఏందంటే ఎదుటోని మీద నిబ్బం పెట్టి ఆ డ్రామాలంతా ప్లే చేసింది. ఇప్పుడు జరిగిన సంఘటన మాకు తెలియకుండా అక్కడ ప్రాక్టికల్గా మేము లేకుండా మేము మాట్లాడము. బట్ బాధ్యత గల వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు ఆ ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. లేదు ఎయిర్పోర్ట్ లోపల జరిగినప్పుడు తప్పకుండా ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ని అడగండి, అది రెస్పాన్సిబిలిటీ. లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగినప్పుడు ఇమీడియట్గా ఆ ప్రభుత్వం లేకపోతే ఆ ప్రభుత్వ అధినేత బాధ్యత వహించి కొద్దిగా ఆ ప్రతిపక్ష నాయకుని దగ్గరికి రావడం అట్లుండాలి. కానీ మీ చిల్లర రాజకీయాలు, మీ బస్సు పట్టిన రాజకీయాలు, మనుషుల ప్రాణాలు పోయినా మేము రాజకీయమే చేస్తామనుకుంటే మీ కర్మ ఎవడం చేయలేడు. అది మీ కర్మ ఎవడం చేయలేదు. ఇంకా దానికి ఒక సినిమా ఎపిసోడ్ క్రియేట్ చేసి డ్రామాలు చేసి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు జరిగిన సంఘటన మీద ఫోన్ చేసి అడుగుతా తప్పనండి? అడుగుతా తప్ప మాట్లాడితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనం అడుగుతేనే ఇవన్నీ జరుగుతున్నాయంటే సిగ్గుందా? 4 సంవత్సరాలు వాళ్ళు ఎంబడి అంటగాకి 4 సంవత్సరాలు వాళ్ళు ఎంబడగా ఉన్నారు కదా, సిగ్గు లేదు. ఆ రోజు అది సంజీవన అని మాట్లాడింది ఎవడు? ప్రతి దానికి చిల్లర రాజకీయాలు అక్కడ చేస్తే నడుస్తుందేమో, ఇక్కడ చేస్తే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఒక వ్యక్తి మీద దాడి జరిగితే మా బాధ్యత కింద. గతంలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా అలిపిరి ఘటన జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఆ రోజు మాట్లాడలేదా? అది కామన్ మినిమం ఇది కదా, మినిమం కర్టెసీ కదా డెమోక్రసీలో. అరే ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు దాని మీద ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం చాలా బాధ్యత రహితం. ఇది తప్పకుండా ఇప్పుడు నేను జరిగిన సంఘటన అది మీ ఇష్టం, అక్కడ మీకు సంబంధించింది, మీ రాష్ట్రానికి సంబంధించింది, ఓకే అది ఫైన్.
కానీ బాధ్యతలు లేకుండా మాట్లాడడం. ఏ మీ డ్రామా కంపెనీ మాకు తెలియదా? నేను ఉన్న 30 ఏళ్ళు అక్కడ మీ డ్రామాలు, మీ కథలు, మీ కార్ఖానాలు, స్వచ్ఛాంద్ర సత్య హరిశ్చంద్ర మహారాజు లెక్క మాట్లాడకండి. కాబట్టి నేనేమంటా అంటే, జరిగిన సంఘటన అప్పుడు బాధ్యతగా ఉండాలండి ఎవరైనా కానీ. డెమోక్రసీ లేదు, ప్రజాస్వామ్యం లోపల అన్ని పార్టీలు ఉంటాయి, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, అధికార పార్టీ ఉంటుంది. అంతేగాని బాధ్యత లేకుంటే ఏది పడితే అది మాట్లాడేస్తాము అంటే ఎవడుకుంటాడండి? ఏ ముఖ్యమంత్రి బాధ్యత లేదు? బాధ్యత లేకుంటే ఇంకా డ్రామా ప్లే చేసుకుంటాం ఇంకా? అంటే ఇక్కడ ఈ హాస్పిటల్ కోసం ఎవరు హాస్పిటల్ అంటే హాస్పిటల్లు డాక్టర్లు ఏది పడితే చేసేస్తారేమో. అసలు నిన్న నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చూసి షాక్ అయిపోయాను నేను. అరే బాధ్యత గల ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి సంఘటన ఎట్లా జరిగింది, ఎవరు చేసిండ్రు, ఏంది, దాని మీద సీరియస్నెస్ ఉండాలి. ఆ సీరియస్నెస్ వదిలిపెట్టి ఈ డ్రామా కంపెనీలన్నీ డ్రామాలు చేసుకుంటూ, ఓకే డెమోక్రసీలో ఎవరు డ్రామా వాడు చేసుకుంటుండొచ్చు, కానీ అల్టిమేట్గా ప్రజలు ఉన్న గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాదండి, ఇప్పుడు కామన్ క్యాపిటల్ కదా, కామన్ క్యాపిటల్ కదా, ల్యాండ్ ఆర్డర్ రోడ్ కంట్రోల్ ఉందండి. రెండు రాష్ట్రాలు కామన్ క్యాపిటల్ అయినప్పుడు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ కూడా గవర్నర్ గారే చూస్తారు కదా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారా? ఒక ఒక గవర్నర్ ఒక ప్రతిపక్ష నాయకుని మీద దాడి జరిగితే ఆ డీజీపీకి మాట్లాడితే తప్ప, ఏ మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే నడుస్తుంది అనుకుంటారా? ఏ జరిగినటువంటి డ్రామాలన్నీ చేసారు కానీ ఫర్దర్గా పబ్లిక్ ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఏదైనా కానీ వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మేము ఏది చేసుకుంటే అది చేసుకుంటే నడుస్తుంది అంటే అల్టిమేట్గా ప్రజలు ఉన్నారు చూస్తారు. అయినా జరిగినటువంటి సంఘటన బాధాకరం, దాని మీద రియాక్షన్ ఉండాలి గవర్నమెంటు. అది వదిలిపెట్టి చిల్లర రాజకీయాల కోసం డ్రామాలు చేసి దాన్ని అందరినీ సర్కిల్ చేసి దాంట్లో ఏం ముఖ్యమంత్రి గారు పరామర్శిస్తే తప్పనండి? బాధ్యత లేదు, బాధ్యత లేదా? మేము ఎల్లకాలం బతుకుంటాం అందరం. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినంటే యాక్సెప్ట్ చేసే సమస్య ఉండదు. తమాషాలు ఏడబడతాడా? మీ చేతిలో వ్యవస్థలు ఉన్నాయని చెప్పి ఇక మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటే నడుస్తుంది అనుకుంటే ఎవరు ప్రజలు స్పేర్ చేసే సమస్య ఉండదు. మాట్లాడితే బాధ్యతగా మాట్లాడాలి. ఆ తప్పు ఉంటే సెంట్రల్ గవర్నమెంటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే చెప్పుకోండి, అది మీ ఇష్టం. అంతేగాని దాన్ని కూడా ఒక గంటలో పడిన డ్రామాలు చేసి, రెండోది బాధ్యత గల డీజీపీ ఆయన ఆయన అభిమాని ఈయన అభిమాని అని చెప్తాడండి జరిగిన సంఘటన ఎక్కడ అని చెప్తారా? ఇప్పుడు అది ఆ కత్తి మీరు చూసారు కదా, అది ఎంత డేంజరస్ అండి. లేకపోతే ఇంకా సంతోషం, ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ అందరు సంతోషపడాలి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే జగనే కొట్టుకొని క్రియేట్ చేసిండన్న ఆశ్చర్యపోయే అవసరం లేదు. వినిపిస్తుందా? అది జరుగుతుంది. ఎందుకంటే ఇక అది చెప్పే పరిస్థితి లేదు కాబట్టి చెప్పలేదు, కానీ లేకపోతే జగనే పొడుచుకున్నాడు, ఇది డ్రామా ప్లే చేసిండని మాట్లాడతాడు. సిగ్గుండాలంటే ఎవరికైనా మాట్లాడినకే మాట్లాడినా మాట్లాడేసి వచ్చినా దేవుడు దయవల్ల మంచిగానే ఉన్నాడు. కాబట్టి డెమోక్రసీలో ఒకరొకరు అందరూ కూడా ఎవరైనప్పటికీ, ఇప్పుడు పార్టీలు వేరైతే విరోధులు ఉంటారానే అండి, ఏం కక్షలు ఉంటాయా? కాబట్టి డెమోక్రసీలు ఏంటంటే హింసకు తావులేదు. అందరూ కూడా డెమోక్రసీలు ఉంటారు, అందరం కలిసి ఉండేటోళ్ళమే కదా. కాబట్టి నిన్న నేను టీవీ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అట్లా మాట్లాడద్దు. ఏదైనా కానీ జరిగిన సంఘటన బర్నింగ్ ఇష్యూ. రెండోది జరిగిన తర్వాత కూడా నేను నిజామాబాద్ వెళ్ళిన, నిజామాబాద్లో కూడా మన టీవీ ఛానల్స్లో చూస్తే ట్విట్టర్లో జగన్ నేను సేఫ్గా ఉన్నా ఎవరు ఆందోళన పడద్దని ఒకటి చూసిన నేను. ఇప్పుడు ఒక బాధ్యతగానే కదా, బాధ్యతగానే కదా అది జరిగింది, అదే బాధ్యతగా ఉండాలనేది కదా. ఇప్పుడు ఒకళ్ళని చూసి మనం ఒకళ్ళు ఫాలో కామని నేను చెప్పాను, కానీ అరే ఏదైనా డ్రామాలు చేసేస్తాం, మనుషులు చచ్చిపోయిన డ్రామాలు చేస్తామంటే మీ కర్మ తప్పేముందండి? అదే కదా, అదే కదా. ఇప్పుడు నేను మాట్లాడినా కూడా మీరు ప్లే చేయండి, మళ్ళీ మధ్యలో ఎవరన్నా చెప్పేసి దాన్ని ఒక నిమిషం ఆపేసి అవి చేయకండి. వినిపిస్తుందా? అది కూడా తెలుసు నాకు. అందుకే జరిగినటువంటిది మాట్లాడినటువంటి అంశాలు కేసు మ్యాటరు ఏంది అక్కడ ఏం జరిగింది అది మాకు అనవసరమైన సబ్జెక్ట్. బట్ మానవత దృక్పథం అనేది ఇప్పుడు ఏంటంటే ఇది ప్లే చేస్తే మళ్ళీ నెక్స్ట్ గంటలనే కడి చేపిస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు పరమార్శ ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అండి బాధ్యత వచ్చినాం కదా,